బోటు నెక్కగలవా, పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో డైనోసర్స్ గర్జిస్తున్నాయి. నెక్సస్ హైదరాబాద్ మాల్లో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కలిగేలా ఏర్పాటు చేసిన డైనోసర్స్ చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అట్రాక్ట్ చేస్తోంది. సందర్శకులకు సరికొత్త అనుభూతులు అందించడానికి సెప్టెంబర్ 15వ తేదీ వరకు డైనోవర్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రదర్శనలో డినోఫాసిల్ మ్యూజియం, ఎత్తైన డినో లింప్, డైనోసర్ ఫుట్ స్టెప్స్ ట్రయల్ ఆకట్టుకునే స్కెలిటన్ డిస్ప్లేలు ఉన్నాయి. నెక్సస్ హైదరాబాద్ మాల్లో డైనోవర్స్ ఎగ్జిబిషన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కల్పన అందిస్తారు. ఎన్నో ఏండ్ల కింద అంతరించిపోయిన డైనోసార్స్ వస్తే ఎలా ఉంటుంది? బాబోయ్, వినడానికే భయంకరంగా ఉంది కదా. కానీ నిజంగానే మనం డైనోసార్స్ని చూడొచ్చు. అది ఎలాగా అనుకుంటున్నారా? నెక్సస్ మాల్లో డైనోవర్స్ అని చెప్పేసి కూడా డైనోసార్స్ని ఎక్స్పీరియన్స్ చేసే విధంగా కూడా ఒక ఎక్స్పో రన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మనం నిజమైన డైనోసార్ని చూస్తే బాబోయ్ అంటాం, కానీ ఇక్కడున్న డైనోసార్ని చూస్తే మాత్రం వావ్ అనాల్సిందే. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే నిజంగా డైనోసార్స్ ఏ విధంగానైతే ఆ సౌండ్స్ చేస్తాయో, భారీ ఆకారం ఏ విధంగా ఉంటుందో, అదే విధంగా ఇక్కడ ఒక ఎక్స్పోను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పో చూడడానికి అయితే పెద్ద ఎత్తున పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఈ ఎక్స్పోకి సంబంధించి ఎప్పుడు ఈ ఎక్స్పో నిర్వహించారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దాంతోపాటు ఈ ఎక్స్పోకి సంబంధించి ప్రైసింగ్ ఎలా ఉంది, అసలు వీళ్ళకి ఈ ఐడియా ఎట్లా వచ్చింది, ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. హాయ్, హౌ యూ గాట్ దిస్ ఐడియా అండ్ వెన్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వెల్కమ్ యూ ఆల్ టు నెక్సస్ హైదరాబాద్ మాల్. We have created this beautiful arena which is Dinoverse. It is larger than life experience, and when I talk about this idea as an excess, I mean, we have always believed in creating very good experience for the customers. So this is beyond shopping, entertainment, food, it is an experience. I mean, if you see around, the kind of energy what we have created is amazing, and not only kids but family members are also going crazy about it. And when it is started, how many days are this expo and what was the response? So we started on 17th of August. It is there till 15th of September. So good 1 month people can enjoy this entire experience. So I mean, now we have kept it very simple. It is $399 onwards the entry ticket. Beyond that, you can pick and choose the different activity what you like, and accordingly you can opt for the dino ride, you can opt for the certain workshops and so on. So it is very simple. How many dinosaurs are there in this expo, and why Hyderabad came this expo? What is the specialty? So there are 9 dinosaurs we have displayed here. Okay, and if I talk about the Hyderabad, I mean, no, so far they have seen all static dinosaurs, but if you see now, it is all moving. I know it has got different kind of feel altogether. So that is amazing. No, that is amazing, and at this scale హైదరాబాద్ హెస్ నెవర్ సీన్ ఇట్ అండ్ ఐఎమ్ లైక్ నో వెరీ హ్యాపీ టు సీ టర్న్ అరౌండ్. చూస్తున్నాం కదా, ఈ రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇక్కడ డైనోసార్స్కి సంబంధించి, మనము డైనోసార్స్ అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది మూవీస్, హాలీవుడ్కి మూవీకి సంబంధించిన కావచ్చు, జురాసిక్ వరల్డ్, జురాసిక్ పార్క్ ఇట్లాంటి మూవీస్లో చూస్తాము. అవి ఏమేమి చేస్తూ ఉంటాయి, ఎంత భయంకరంగా అరుస్తూ ఉంటాయి, సో అట్లాంటివి చూస్తూ ఉంటాం. కానీ తర్వాత నిజమైన డైనోసార్ని చూడాలన్నా కూడా అవి ఎప్పుడో ఎన్నికట కాలంలో కూడా అంతరించిపోయాయి. సో అట్లాంటి డైనోసార్స్కి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో మనం మూవీస్తో తప్పించి నిజంగా ఎప్పుడు చూడలేదు. ప్లస్ దానికి సంబంధించి మ్యూజియంలో కూడా చూస్తూ ఉంటాం, పార్క్లో కూడా డైనోసార్కి సంబంధించి థీమ్ పార్క్లో చూస్తున్నా కూడా అవి స్టాచ్యూ లాగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ నెక్సస్ మాల్లో ఉన్న డైనోవర్స్ ఏదైతే ఎక్స్పో ఉందో కూడా డైనోసార్స్ ఏ విధంగా అరుస్తాయి, అవి ఏ విధంగా కూడా ఉంటాయి అని చెప్పేసి వాటి మూమెంట్ కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. నిజమైన డైనోసార్ చూస్తున్న అంత ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇక్కడ కలుగుతుందనే చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వస్తా ఉన్నారు, ఎక్స్పీరియన్సే అయితే బాగుందనే చెప్తా ఉన్నారు. ఇంకొకసారి ఈ డైనోసార్స్ మూవింగ్ అన్ని చూసాం, కానీ డైనోసార్ నోట్లో కూర్చోవడం ఎప్పుడైనా చూసారా? ప్రజెంట్ నేను చూపిస్తారండి నాతో పాటు. సో ఇక్కడ ప్రజెంట్ మనం చూస్తున్న ఒక డైనోసార్ ఉంది కదా, ఈ డైనోసార్లో మనం కూర్చోవచ్చు.
కూర్చొని ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఒక్కసారి చూస్తూ ఉన్నాం కదా పిల్లలంతా కూడా ఈ డైనోసార్లో కూర్చొని నోట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటిది ఎప్పుడైనా చూస్తావా? ఈ ఎక్స్పోకి సంబంధించి అయితే మంచి రెస్పాన్స్ వస్తుందనే చెప్పుకోవచ్చు. పిల్లలైతే ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఫ్యామిలీతో కూడా వస్తూ ఉన్నారు. పిల్లలు ఎంజాయ్ చేయడంతో పాటు ఎడ్యుకేషన్ పర్పస్లో కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలకు సంబంధించి వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి కూడా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రవితో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.